మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చాలా ఏరియాలలో కూడా ఏదైతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా ఏరియాలలో రోడ్లు కూడా కొట్టుకుపోయినాయి అనేది మనకు తెలిసిన విషయమే కాకపోతే నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే అరసపల్లిలో ఉన్నాం సో అరసపల్లి గురించి మాట్లాడుకుంటే ఇది ఒక రైల్వే గేట్కి సంబంధించిన ఏరియా ఇది అరసపల్లికి సంబంధించిన ఏరియా సో ఇదంతా బురద వాటర్కి అదేవిధంగా ఈ వరద నీరుకి మొత్తం ఇదంతా కొట్టుకపోయింది అనేది క్లియర్గా తెలుస్తోంది ఈ నుంచి ఆడదాకా పూర్తిగా పూర్తిగా గుంతలు పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏదైతే వాహన అనేది మనకు తెలుస్తూ ఉంది సో ఒక వెహికల్ వెళ్తూ ఉంది సో ఇది ఈ ప్రధాన రహదారి గురించి మనం మాట్లాడుకుంటే చాలా పెద్ద ప్రధాన రహదారిగా ఒక బైపాస్ రోడ్గా మనం చెప్పుకుంటూ ఉంటాము నిజామాబాద్కి వచ్చే బోధన్ నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఇదే వేలో వెళ్తూ ఉంటాయి అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఏదైతే ఇదే వేని కూడా ప్రిఫర్ చేస్తారు అనేది మనకు తెలుస్తూ ఉంది సో చాలా ఏరియాలలో రోడ్లు అనేటివి కొట్టుకుపోయిన తర్వాతనే ఇంత ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు అనేది తెలుస్తూ ఉంది సో ఇట్లాంటి రోడ్లల్లో డ్రైవింగ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ కార్లు మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది సస్పెన్షన్ కూడా పోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాహనదారులు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు సో అర్సపల్లి కాలనీ వాసులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం భయ ప్రాబ్లం క్యా బోల్తాయి రోడ్స్ వన్ డే బారేజ్ గే రాబన్ పూరేవామ్ తక్లిఫ్ కైసా గుర్నా ఏ రోడ్ సే तकलीफ और छोटे गाड़ीज बड़े गाड़ीस पूरे जा रहे तो कैसा गुजरना आवाम के लिए क्या कर रहे हैं इन लोग हुकूमत क्या कर रही है देखना रोड डेवलपमेंट कुछ भी नहीं है यहाँ पे अभी एक दिन दो दिन बारिश पड़े तो ये हालत है हाँ रेड अलर्ट भी आ गए निज़ामबाद को छः दिन रेड अलर्ट आई बोल के सो तो दो दिन में ऐसी हालत है और कंटिन्यू पड़े तो कैसा कैसा हो जाता कैसा बोला तो डेवलपमेंट कुछ भी नहीं हो रहा निज़ामबाद में वन डे रेन गिरा तो ये हाल है वन वीक टू वीक्स गिरा तो क्या हाल होता डेवलपमेंट पे ज़रा गौर करो हुकूमत से हुकूमत से यही इतजा है मेरी सुने, हुकूमत भी देखना रोड्स को डेवलपमेंट करना उसके लिए अच्छा रहता हुकूमत खाली वोट के लिए आ रही है डेवलपमेंट के लिए कोई पूछने वाला नहीं है डेवलपमेंट कौन करेगा? हुकूमत ऐसा बैठी तो कैसा సో ఇది అంటే నిజామాబాద్ జిల్లా పట్టణ వాసుల నుంచి ఎవరిని అడిగినా కూడా అసలు డెవలప్మెంటే డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈ ఏరియా గురించి మాట్లాడుకుంటే చాలా వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక చిన్న వర్షం కూర కురోగానే ఇంత ఇబ్బంది జరుగుతూ ఉంది రోడ్లకనేది క్లియర్గా తెలుస్తుంది ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమై ఏదైతే మొత్తం రోడ్లన్నీ కొట్టుకపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది సో అరసపల్లి ఏదైతే వాసులు ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడదాం భయ ప్రాబ్లంకే రోడ్క ఆలత్తు పూరా डी हो गया प्रॉब्लम ये है कि यहाँ जो काम चल रहा है ये जो डेवलपमेंट के नाम पे खाली धब्बा है अरसापल्ली रोड पे जो है यहाँ से कोई जाने के वास्ते कोई दूसरा रास्ता नहीं है रास्ता है एक ही ये जो मेन हाईवे रास्ता है बाईपास से कोई सिटी में से कोई गाड़ी पास नहीं होता कुछ पास नहीं होता यहाँ पर पब्लिक को उतना प्रॉब्लम है वो प्रॉब्लम है पूरा कचरा बना के रखे सिर्फ पब्लिक को गोल घुमाना है वोटर से हम ऐसा कर सकते हैं वैसा कर सकते हैं सिर्फ निज़ामबाद में कुछ करने वाले नहीं है निज़ामबाद में सिर्फ खालिन बोल सकते हैं और रिलीजन जो रहता हिंदू मुस्लिम ये ये करके तमाशा कराने वाले है डेवलपमेंट के कुछ देखने वाले कुछ नहीं है डेवलपमेंट का कुछ देखने आप देख सकते देखो बड़े बड़े गाड़ीज जो है जा रहे गिर रहे उसमें एक कितना बड़ा खड्डा है कोई फैमिली आता कोई पेशेंट्स रहते कुछ रहते कोई एम्बुलेंस आता आ, तो कैसा पास हुई से दो दिन बारिश पड़े पड़े तो आ, तो ऐसे और कंटिन्यू कैसा रहता था, था? रेड अलर्ट बोल के दे दिए छह दिन आ, बोल के छह दिन में तो आदमी मर जाते यहाँ पर किसी कोई किसी का एक्सीडेंट हुआ बोले तो गाड़ी लेने नहीं आए वैसा आलम है यहाँ पर दो दिन में दो दिन में है छह दिन में रेड अलर्ट बोल के दिए गाड़ी एक गाड़ी पास होना तो एक गाड़ी दुनिया का प्रॉब्लम है आप देख सकते हैं आप गाड़ी कैसा प्रॉब्लम में आ रहा है यहाँ पर सिर्फ और सिर्फ कुछ डेवलपमेंट नहीं हो रहा कुछ नहीं हो रहा सिर्फ लोगों को धब्बा है यहाँ पर और क्या है तो वो ब्रिज बन रहा उधर इधर से सिर्फ बरसापल्ली के बाद से ये एक ही रास्ता है रास्ता तो कोई है नहीं भोधन रोड का तो आप देख सकते हैं और यहाँ पर जो निज़ामबाद सिटी जो हो गया इसमें पॉपुलेशन इतना बढ़ चुका है पॉपुलेशन के इसमें पब्लिक को इतना ट्रैवलिंग को उसको इतना प्रॉब्लम हो रहा सिर्फ और ट्रैफिक की तरफ से बहुत बिजी हो जा रहा और एक कोई डेवलपमेंट नहीं है रोड जिला పట్టణ వాసుల గురించి ఏదైతే మనం మాట్లాడినామో మాట్లాడిన తర్వాత దాదాపు ఆరు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించారు నిజామాబాద్ జిల్లాకు కాకపోతే రెండు రోజులు కురిసిన వర్షానికే రోడ్ల హాలత్ అనేది ఇట్లా జరిగినాయి కాబట్టి చాలా ఏరియాలలో ఏదైతే మనకి ఇది ప్రధాన రహదారిగా మనం చెప్తా ఉంటాము ఇది కంఠేశ్వర్ బైపాస్కి సంబంధించి మనకి హైదరాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారి అదేవిధంగా బోధన్ మహారాష్ట్రకి వెళ్ళే ప్రధాన రహదారిగా ఇది చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఖాళీ ఈ నిజామాబాద్ రాజకీయాలు అనేటివి హిందూ ముస్లింల చుట్టే తిరుగుతూ ఉన్నాయి కానీ డెవలపింగ్ విషయంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతులేదు అని చెప్పేసి నిజామాబాద్ పట్టణ వాసులు అయితే చెప్తా ఉన్నారు సో అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు దీనిపైన ఒక కన్నేసు ఉంచి ఈ మరమ్మతులు చేసే మాత్రం ఈ యాక్సిడెంట్ల భార్య నుంచి చాలా మంది వాహనదారులని కాపడిన వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా మనకి ఏదైతే అరసపల్లి వాసులైతే చెప్ప చెప్తున్న సిచువేషన్ అయితే ఉంది సో ఇది ఇవ్వలడి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ మోహన్తో బాలు సుమన్ టీవీ నిశోబాద్ నుంచి